సాయటిక్ పెయిన్ సాయటిక్ పెయిన్లో పెయిన్తో పాటు మనకి నమ్నెస్ వీక్నెస్ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట సాయటిక్ నర్వ్ ద్వారా పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బటక్స్ నుంచి లెగ్స్ వరకు సో దాన్నే మనం లంబ రెడ్డి క్లోప్రతి అని పిలవడం జరుగుతుంది సిమ్టమ్స్ అనమాట లోయర్ బ్యాక్ బిట్వీన్ ఎల్ ఫోర్ నుంచి ఎస్ వన్ మధ్యలో చూడడం జరుగుతుంది ఎల్ ఫోర్ మళ్ళీ ఎస్ వన్ మధ్యలో ప్రెజర్ కానీ ఇరిటేషన్ అంటే లంబర్ నవ్వు రూట్ మీద ఇరిటేషన్ ఫామ్ అయినప్పుడు ఈ పెయిన్ చూడడం జరుగుతుంది ఫస్ట్ కామన్లీ వచ్చేసి మనం డిస్క్ ప్రాబ్లమ్స్లో చూడడం జరుగుతుంది అది కూడా హెరనేటెడ్ డిస్క్ అనమాట సో ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే నవ్వు రూట్ మీద ప్రెజర్ పడడం జరుగుతుంది అలాగే డిస్క్ డిస్క్ జనరేషన్ అయినప్పుడు కూడా మనం చూస్తాం అన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే అడ్జసెంట్ నర్వ్ అనేది మనకి ఇరిటేట్స్ అవ్వడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి సయాటిక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఇతర వేరే కారణాల్లో కూడా మనం సాయాటిక పెయిన్ అనేది చూడడం జరుగుతుంది సాధారణంగా సాయాటిక పెయిన్ అనేది మనకి శరీరంలో ఒక పక్క భాగం మాత్రమే రావడం జరుగుతుంది అది కూడా కాంబినేషన్ ఆఫ్ లెగ్ అండ్ ఫీట్ అనమాట దాంతోపాటు మనకి నొప్పి అలాగే తిమ్మరిగా ఉండడం జలదరింపుగా ఉండడం వీక్నెస్గా ఉండడం కూడా జరుగుతుంది అనమాట సో సాయాటిక పెయిన్ వచ్చేసి మనకి చాలా సివియర్గా షార్ప్గా ఉండడం జరుగుతుంది ఇది ఎలా ఉంటుంది అంటే నొప్పి డిపెండింగ్ అపాన్ నర్వ్ ఇరిటేషన్ అనమాట ఆ నర్వ్ ఎంత ఇరిటేట్ అవుతే మనకి అంత పెయిన్ అనేది రావడం జరుగుతుంది ట్రీట్మెంట్ అనేది మనం టూ క్యాటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసి నాన్ సర్జికల్ సర్జికల్ అనమాట ఫస్ట్ నాన్ సర్జికల్లో వచ్చేసి ఇన్షియల్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ నమ్నెస్ వీక్నెస్ ఉండడం వల్ల మనం హీట్ కోల్డ్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో కోల్డ్ థెరపీ ద్వారా మనం ఇంటర్నల్గా ఉన్న స్వెల్లింగ్ని రిడ్యూస్ చేయడం జరుగుతుంది హీట్ థెరపీ ద్వారా రిలీఫింగ్ ద మజిల్ టెన్షన్ మరియు స్పాజమ్ అనమాట మనం తగ్గించడానికి ప్రయత్నించడం జరుగుతుంది అలాగే పెయిన్కి కిల్లర్స్ అలాగే మజిల్ లాగ్జెంట్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో సివియర్గా పెయిన్ ఉంటే హెవీ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పటికి కూడా మనకి పెయిన్ అనేది తగ్గకపోతే మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది డైరెక్ట్గా స్పైన్కి ఇవ్వడం జరుగుతుంది సో స్పైన్కి ఇచ్చిన తర్వాత లేదా కైరోపాట్రిక్ లేకపోతే స్పైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం స్పైన్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేయించుకోవచ్చు అలా చేయించుకుంటే కూడా మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు సర్జరీ సర్జరీలో వచ్చేసి మనం లామినా యాక్టమీ చేయడం జరుగుతుంది సర్జరీ తర్వాత కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సుపైన్ పారిఫామ్ స్ట్రెచ్ అనమాట మనం బ్యాక్ మీద పడుకొని పడుకున్న తర్వాత మన యాంకిల్ని పైకి లేపి మన ఆపోజిట్ షోల్డర్తో దాన్ని మన బాడీ వైప్కి పుల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన పెల్విక్ టెల్టిని అనేది ఫ్లాట్గా ఉంచుకోవాలి అనమాట సో దీన్నే అడ్వాన్స్ లెవెల్లో వచ్చేసి ఇలా మన బ్యాక్ మీద పడుకొని క్రాస్ నీ వేసిన తర్వాత మన ఆపోజిట్ ఆర్మ్తో దాన్ని మనం హోల్డ్ చేయాలి ఎన్ని ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయాలి టెన్ రిపిటేషన్స్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఎక్ససైజ్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ స్ట్రెచ్ అనమాట మనం మొక్కల మీద కూర్చోవాలి కూర్చున్న తర్వాత మన యాంకిల్ని వచ్చేసి వన్ సైడ్కి స్విమ్ చేయాలి స్విమ్ చేసిన తర్వాత ఫస్ట్లో ఉన్న లెగ్ని లాస్ట్కి ఉంచేసి మన హిప్ ఆపోజిట్ నీ ద్వారా మనం స్లైడ్ చేయాలన్నమాట స్లైడ్ చేసిన తర్వాత దాన్ని ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి టెన్ రిపీటేషన్స్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టు చెస్ట్ స్ట్రెచ్ అనమాట మనం బ్యాక్ మీద పడుకొని పడుకున్న తర్వాత మన కాల్ని ఇంకో కాల్ మీదకి వేసి క్రాస్గా వేసుకున్న తర్వాత మన నీని మన చెస్ట్ సైడ్కి మనం పుల్ చేసుకోవాలి మన హ్యాండ్స్తో మన సైడ్కి పుల్ చేసుకోవాలి దీన్ని ఫైవ్ సెకండ్స్ హోల్డ్ టెన్ రిపిటేషన్స్ చేయాలన్నమాట సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టుబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పైన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి థ్యాంక్ యూ